సూపర్ సక్సెస్ తో షారుఖ్ నెక్స్ట్ మూవీ జవాన్ పై మరింత క్రేజ్ పెరిగిపోయింది. దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా ఫ్యాన్స్ కు ఎక్సైటింగ్ అనిపిస్తోంది. లేటెస్ట్ గా వినిపిస్తున్న ఒక సమాచారం అయితే మరింతగా ఫ్యాన్స్ ను ఊరిస్తోంది. రీసెంట్ గా పఠాన్ మూవీతో షారుఖ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టి గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొత్తం 1023 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి సత్తా చాటుకుంది. ఈ క్రమంలో షారుఖ్ నెక్స్ట్ మూవీ జవాన్ పై భారీ క్రేజ్ ఏర్పడింది. ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో షారుఖ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి విలన్ గా మరోసారి అదరగొట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాలోని క్యామియో రోల్ ను మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయించబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. నిజానికి జవాన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక పాత్రలో కనిపిస్తాడని కొన్ని రోజులుగా న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఆ రోల్ కి చరణ్ ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు ఇన్ఫో. ఆ పాత్రని తమిళంలో విజయ్ చేస్తున్నాడు. తెలుగులో రామ్ చరణ్ తో చేయించడానికి దర్శకుడు ప్రయత్నిస్తున్నాడు. RRR ప్రమోషన్స్ లో అమెరికాలో ఉన్న చరణ్ ఇండియా తిరిగి రాగానే కలిసి ఆ పాత్ర గురించి నరేట్ చేయనున్నాడట అట్లీ. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో RC-15 లో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 27న చరణ్ బర్త్డే సందర్భంగా మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ చెర్రీ సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీలోనూ క్యామియో రోల్ చేస్తున్నాడు. ఒక పాటలో సల్మాన్ తో కలిసి స్టెప్పులైపోతున్నాడు. ఇప్పుడు షారుఖ్ జవాన్ లోనూ అతడు క్యామియో రోల్ చేయబోతూ ఉండడం విశేషంగా మారింది. మన చెర్రీ రోల్ జవాన్ కు ఏ రేంజ్ లో అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.